हाय फ्रेंड्स ఈరోజు మన హెల్దీ మరియు టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి. రోజు చేసే ఇడ్లీ మరియు దోశ బోర్ కొట్టినప్పుడు ఏం టిఫిన్ చేయాలో తోచనప్పుడు ఇలా ఇన్స్టెంట్గా 10-15 మినిట్స్లో బియ్యం పిండి మరియు వెజిటేబుల్స్తో బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి ముందు ఒక కప్పు బియ్యం పిండి, 1/3 కప్పు సూజీ, దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. ఇందులోకి 1 కప్పు పెరుగు, 1 టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఇవన్నీ కలిసేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఇలా వాటర్ వేస్తూ అంత కలిసేంత వరకు కలపాలి. చూడండి, ఇలా ఇడ్లీ బేటర్ లాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి 1-2 మినిట్స్ వరకు నాననివ్వాలి. అంటే 20 మినిట్స్ తర్వాత పిండి ఇలా రెడీ అయింది, వాటర్ అంతా కొంచెం ఇగ్గుకున్నట్టు అయినవి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర, 1 స్పూను వాము, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం కచ్చాపచ్చాగా దంచి తీసుకున్నాను, స్ప్రింగ్ ఆనియన్స్ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కప్పు, టమాటో 1/2 కప్పు, తర్వాత కొత్తిమీర. ఇలా అన్నీ వేసి ఒకసారి చేత్తో అన్నీ కలిసేంత వరకు కలపాలి. ఇవన్నీ కలిసేంత వరకు కలిపిన తర్వాత చివరిలో 1/2 స్పూను బేకింగ్ సోడా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. చూడండి, స్టవ్ ఆన్ చేసి దోశ తవ్వ పెట్టేసి ఇలా పైనుండి కొంచెం ఆయిల్ రాసి ఇప్పుడు అవి చిన్న చిన్నగా దోశలాగా వేసుకోవాలి. ఇలా చిన్నగా దోశలాగా వేసుకోవాలి. ఇలా కాల్చిన తర్వాత మళ్ళీ 2వ వైపు టర్న్ చేసి మళ్ళీ 1-2 నిమిషాల వరకు కాలనివ్వాలి. చూడండి, 2వ వైపు కూడా చాలా బాగా కాలింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడం. చూడండి, వేడివేడిగా ఇన్స్టెంట్ వెజ్ బ్రేక్ఫాస్ట్ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా రెడీ చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.